బీఆర్ఎస్ ఏపీలో వస్తే మంచిదే అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ జాతీయకరణ చేస్తే ఇంకా మంచిదని తెలిపారు ఇక తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నారు రోడ్లపై ర్యాలీలు సమావేశాల నిషేధం అన్ని పార్టీలకు వర్తిస్తుందని సజ్జల పేర్కొన్నారు చంద్రబాబు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాట మరణాల వల్ల జీవో వచ్చిందని ఆయన అన్నారు ఇక వైసీపీతో సహా అన్ని పార్టీలకు జీవో వర్తిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు దురాలోచనలు ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఏదైనా నువ్వు అటాక్ నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు కుట్రపూరితంగా ఆలోచించేవాడైనప్పుడు సిస్టంలో ఎంత అడ్మినిస్ట్రేషన్ దేనిైనా నువ్వు తప్పులు పట్టడానికి తగిన బేస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఆ అలవాటు వాళ్ళకుంది అసలు అక్కడ జరిగిన దాని మీద అతను బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి తను పోతున్నప్పటికే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ పెద్ద మనిషి ఇక్కడ అరే నేను అటెండ్ అయిన మీటింగ్లో అమాయక ప్రాణాలు పోయినాయే ఏంటిదని ఎందుకు వెనక్కు రాలేదు తన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సింది పోయి అలాగే మీరు ఆ విజువల్స్ అన్ని చూస్తే మేము అన్నిటికీ అతీతులం వీఆర్ అబౌ లా అబౌవ్ ఎవరి మేము అటాక్ చేస్తూ ఉంటాం ఎవరు కన్నా అడిగినా ఒప్పుకోము సిస్టమ్ క్వశ్చన్ చేయకూడదు పోలీస్ అనేది పని చేయకూడదు కోర్టులన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారా ఏది లేదు ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తాం శుభం మంచిది ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఇన్ని పార్టీలు ఉన్నాయి పాల్ పార్టీ కూడా ఉంది ఆయన పార్టీ కూడా ఉంది సో బీఆర్ఎస్ వస్తుంది మంచిదే కదా డెమోక్రసీలో ఎన్ని పార్టీలు ఉంటాయి అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నది ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నది మిగిలిన పార్టీలు కూడా ప్రజల్ని అడ్రస్ చేసి ఓ ధర్మయుద్ధము ఆరోగ్యకరమైన పోటీ ఉంటే హెల్దీ ఇది ఉంటుంది హెల్దీ డెమోక్రసీ ఉంటుంది బాగా ఉంటుంది ప్రజలు కూడా మంచిదని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ది